హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ. అనుకోకుండా వచ్చిన ఫంక్షన్ కోసం గిఫ్ట్ తీసుకుందామని చెప్పి అయితే మేము లలిత జ్యువెలర్స్కి వచ్చామండి. సో ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. అటువైపు చూసారు కదండి అరటి మొక్కలు, వాటికి గోల్డ్ కలర్లో గెలలు కూడా వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి అవైతే. చూడండి ఇక్కడ దీపాలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, కానీ వెయిట్ అయితే చాలా ఉన్నాయి. ఇవైతే చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ లైట్ వెయిట్లు అయితే లేవండి. చిన్నవి కూడా చాలా వెయిట్గా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అయితే. ఇవైతే ఇయర్ రింగ్స్ అండి, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడితే బాగుంటాయి అని చెప్పి అయితే చూశాను కానీ తీసుకోలేదన్నమాట. బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి, రింగ్స్ కూడా ఉన్నాయండి మోడల్గా. మేమైతే గిఫ్ట్ తీసేసుకున్నామండి. ఫైనల్గా ఇక్కడైతే బిల్ వేయించుకోవటానికి నిలబడ్డాం అన్నమాట. చాలామంది ఉన్నారండి కస్టమర్స్, అయితే బిల్ వేయించుకోవడానికి హాఫ్ అన్ అవర్ వరకు అయితే మేము నిలబడే ఉన్నామన్నమాట. గిఫ్ట్ తీసుకోవడం కూడా హాఫ్ అన్ అవర్ పట్టలేదు, బిల్లింగ్ కోసం అయితే చాలాసేపు నిలబడ్డాము. సో ఇక్కడైతే నేను సిల్వర్ ప్రైజ్ అలాగే గోల్డ్ ప్రైజ్ అయితే చూపిస్తున్నామండి. నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైజ్ వచ్చేసి 1 గ్రాము 5550 రూపీస్ అండి, సిల్వర్ ప్రైజ్ వచ్చేసి 76 రూపీస్ 55 పైసా అన్నమాట. మేమైతే ఇంటి దగ్గర 5 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట, ఇంకా షాప్లో నుంచి బయటకు వచ్చేసరికి 6 అయిపోయిందనమాట. 6కి చూడండి ఎండ అయితే ఫుల్గా ఉంది. 6కైనా కానీ ఇంకా ముఖానికి కొడుతుందన్నమాట ఎండ అయితే ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ మేమైతే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా మా చిన్నపాప కోసం షూ తీసుకుందామని అయితే షాప్కి వెళ్ళామన్నమాట. మా చిన్నపాప కాలు అయితే సన్నగా పొడవుగా అనిపిస్తుందండి ఫూట్ అయితే, ఇంకా తనకి పెద్ద సైజు కావాలని చెప్తుంది. ఇంకా మా పాపకైతే సాక్స్ వేసి షూ వేసి చూస్తున్నామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్స్ వేసాక టైట్గా అనిపిస్తుందేమో అని చెప్పి అయితే, ఇంకా తనకైతే వైట్ షూ అండ్ బ్లాక్ షూ తీసుకున్నాము, సాక్స్లు తీసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే శాండిల్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ తను ట్రై చేస్తున్నారన్నమాట. ఇంకా శాండిల్స్ అయితే బాటా షోరూంలో తీసుకున్నారండి. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ అవైతే 6 మంత్స్ కన్నా ఎక్కువైతే ఉండట్లేదు, 10 దాకా తెగిపోతున్నాయి అన్నమాట శాండిల్స్ అయితే. ఇంకా బాటా వద్దని చెప్పి అయితే ఇంకా నార్మల్ ఇవేవో తీసుకున్నారు, తను ట్రై చేసుకుంటున్నారండి చెప్పులు అయితే. ఇంకా కొత్త స్కూల్లో జాయిన్ అయింది కదండి, మా చిన్న పాపకైతే ఇంకా యూనిఫామ్ రాలేదు, షూ కూడా వేసుకెళ్ళడం లేదండి. ఇంకా యూనిఫామ్ రావడానికి టైం పడుతుందంట. సో ఇంకా మేమైతే ఈ చెప్పులు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. ఆ తర్వాత నేను లలిత జ్యువెలర్స్లో ఏం తీసుకున్నానో తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 20 రూపీస్ కాయిన్ ఎవరైనా చూసారండి? నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఇది లలిత జ్యువెలర్స్లోనే ఇచ్చారు. చూడండి ఇలా ఉంది. ఇంకా మేము లలిత జ్యువెలర్స్లో ఏం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇది నేనైతే సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను. ఇంక ఇదైతే బిల్ అండి, నేను ఐటమ్ చూపించిన తర్వాత ఎంత కాస్ట్ పడిందో మీకు బిల్ కూడా చూపిస్తాను. నేను ప్రతిదీ కూడా బిల్తోనే చూపిస్తాను కదండి, సో అది కూడా బిల్ చూపిస్తాను. నెక్స్ట్ ఇదైతే సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను అండి, ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. దీపారాధన కుందలు తీసుకున్నామండి గిఫ్టింగ్ కోసం అయితే. ఇది మోడల్ ఎలా ఉందో బయటికి తీసి చూపిస్తున్నానండి, క్లియర్గా దగ్గరగా చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో దీని వెయిట్ బిల్లు మొత్తం నేను లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా డిజైన్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది మోడల్ అయితే, కానీ కొంచెం చిన్నగా అనిపించిందండి. లైట్ వెయిట్లో ఉంటాయి అనుకున్నాను కానీ కొంచెం బాగానే వెయిట్ అయితే పడ్డాయండి, కానీ బాగున్నాయి చూడడానికి. చిన్నగా సింపుల్ అవి ఎందుకని చెప్పి అయితే ఇలా తీసుకున్నానండి. మోడల్ అయితే ఇలా ఉంది, మిడిల్లో కూడా ఇలా డిజైన్ అయితే వచ్చింది.
సిల్వర్ ఐటమ్స్ని మనం ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఫ్రైడేస్ అప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు వెంటనే మనం కనుక క్లీన్ చేసుకుని మంచిగా క్లాత్ తోటి తుడి చేసుకుని కవర్లో సేఫ్గా పెట్టుకుంటే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి, కొత్తగానే ఉంటాయి అన్నమాట ఐటమ్స్ అయితే. సిల్వర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తానండి. ఇంకా దగ్గర వాళ్ళకైతే ఇలాగే సిల్వర్ ఐటమ్స్ని గిఫ్టింగ్గా ఇస్తామండి మేము చాలా వరకు అయితే. సో సిల్వర్ కుందులు అయితే ఇలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీటి బిల్ కూడా చూపిస్తాను, జిఎస్టీ ఎంత పడిందో కూడా చూపిస్తానండి. నెక్స్ట్ అయితే ఇదిగోండి బిల్ చూపిస్తున్నాను చూడండి, గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అండ్ ప్రైజు అమౌంట్ వేస్టేజ్ అని ఉన్నాయి కదండి చూడండి. డేట్ చూసారు కదండి, దీన్ని నేను 11th తీసుకున్నాం అన్నమాట, ఈ మంత్ 11th తీసుకున్నాము. ఇవైతే గ్రాస్ వెయిట్ చూసారు కదండి, 37.650 గ్రామ్స్ ఉంది ఒకటి వచ్చేసి, అలాగే ఇంకొకటి వచ్చేసి 36.910 గ్రామ్స్ ఉందండి. రెండు సేమ్ వెయిట్ అయితే లేవు, నెట్ వెయిట్ కూడా సేమ్ అండి. అండ్ నెక్స్ట్ రేట్ అయితే చూడండి, 76.55 అన్నమాట ఆ రోజు అమౌంటు. అలాగే వేస్టేజ్ అయితే ఏం లేదన్నమాట, డిస్కౌంట్ 0 అని వేశారు కదా, అండ్ వాల్యూ అన్నమాట వాటి ప్రైజు. ఇంకా రెండు కుందులు వెయిట్ వచ్చేసి 74.550 గ్రామ్స్ అయితే ఉందండి. ఇంకా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉంటాయి కదండి, టోటల్గా రెండు కలిపేసి అయితే 3% వేస్టేజ్ ఉంటుంది. ఇంకా ఆ రెండు జిఎస్టీలు కలుపుకుని అయితే 5878 అయితే అయిందండి టోటల్ అమౌంట్ అయితే. అంటే ఇక్కడ మనకి మేకింగ్ ఛార్జ్ అవేమీ ఉండవన్నమాట, జిఎస్టీ ఓన్లీ ఉంటుందండి. సిల్వర్ కాస్ట్ అండ్ జిఎస్టీనే పడుతుంది. అంటే అంతకుముందు వేరే షాప్లో కూడా ఎక్కడ సిల్వర్కి అనేది వేస్టేజ్ ఏం తీసుకోవట్లేదండి, నార్మల్ షాప్స్లో మా ఊరు సైడ్ అయితే వేస్టేజ్ కూడా తీసుకుంటున్నారు సిల్వర్కి. ఇంక ఇక్కడైతే ఒక స్లింగ్ బ్యాగ్ ఆర్డర్ చేసామండి, ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇది ఓపెన్ చేయడానికి మా పిల్లలిద్దరూ ఇంకా గొడవ పడుతున్నారు అన్నమాట, నేను ఓపెన్ చేస్తాను నేను తగ్గించుకుంటా అని చెప్పి అయితే. సో ఒరిజినల్ వాయిస్ని కూడా నేను ఉంచేశానమాట చూడండి. ఆర్డర్ చేసింది ఒకటండి, ఇంకా వచ్చిందైతే ఒకటి అనమాట. ఇదైనా బాగుందిలే పీచ్ కలర్ లాగా అని చెప్పి అయితే ఉంచేసుకున్నామండి. బ్యాగ్ అయితే కొంచెం డార్క్ కలరే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చిందండి, బ్యాగ్ అయితే బాగుంది. దాన్ని బయటికి తీయడానికి మా తిప్పలు చూడండి, మేము ముగ్గురు మూడు వైపులు అయితే లాగుతూ ఉన్నాం అనమాట, నేను తీస్తాను ఏం తీస్తా అని చెప్పి అయితే, పిల్లలు ఒకవైపు నేను ఒకవైపు. ఇంకా మా ప్రేక్షకురాలు అయితే వచ్చిందండి చూడడానికి, కోడిపిల్ల వచ్చి చూస్తుంది అన్నమాట. మా పిల్లలే ప్రతిదానికి ఇంట్లో ఇలా గొడవ పడతారా అనుకుంటానండి, మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా, చేస్తే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్యాగ్ అయితే చాలా బాగుందండి, చాలా జిప్స్ అయితే వచ్చాయి, ఇందులో కవర్స్ అవన్నీ తీస్తుంది అన్నమాట. మా పాప ఇన్ని పెట్టారేంటి అనుకుంటూ చెత్త చెత్త అని చెప్పి అయితే. సో బ్యాగ్ అయితే చాలా బాగుందండి ఫైనల్గా. సో ఇదండి మా షాపింగ్ వీడియో అయితే, ఆన్లైన్ షాపింగ్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మేము ఫంక్షన్కి వెళ్ళాం కదండి, సో ఆ వీడియోస్ని కూడా షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఫంక్షన్కి రాలేదండి, తనైతే
ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళారనమాట. ఇది ఎయిర్పోర్ట్లో తను తీసిన వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇది కూడా. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్.